नमस्ते वीटली न्यूज़ के स्वागत में वेणी मुंदुगा हेडलाइंस राजीव वीर भूमि घनंगा राजीव गांधी वर्धंति कार्यक्रम अमर नेता को निवाळ्लु अर्पिंचिन कांग्रेस अधिनेत्री सह पलुवुरु प्रमुखुलु తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి ఉగ్ర రూపం శనివారం ఒక్క రోజే బడదెబ్బకి 29 మంది మృతి అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచన దేశ పరిశుభ్ర పోర్టుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ కైవసం చేసుకున్న రెండవ స్థానం మొదటి స్థానంతో పాటు 135 మిలియన్ టన్నుల సామర్థ్యమే తమ లక్ష్యమన్న కృష్ణబాబు नगर कांग्रेस पार्टी आध्र्यन घन राजीव गांधी वर्धंति महानेता सेवलु मरव लेनव पीसीसी चीफ रघुवीरा उत्तरांध्र अभिवृद्धि अधिकार टीडीपी विफलम सीपीएम मूडे कॉल में ये हामी नेरवे पी माधव డిటైల్స్ చూస్తే దేశంలోనే విశాఖ పోర్ట్ ట్రస్ట్ రెండవ పరిశుభ్ర పోర్ట్ గా అవార్డు సాధించినట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎంటి కృష్ణబాబు వెల్లడించారు. ఈ మేరకు పోర్ట్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని మేజర్ పోర్టుల్లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే జరిగిందన్నారు. హల్దియా పోర్ట్ ప్రథమ స్థానంలో నిలవగా విశాఖ పోర్ట్ రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ఫలితాలు సంతృప్తినిచ్చిన ఆయన మొదటి పోర్టును మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పోర్ట్ లో కాలుష్యం పూర్తి అదుపుకు కవర్డ్ స్ట్రాకింగ్ ఏరియాల ఏర్పాటు చేస్తామన్నారు. వాయుధూళి కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రానున్న రెండేళ్లలో 5000 కోట్లతో ఆధునీకరణ పూర్తి చేస్తామన్నారు. 135 మిలియన్ టన్నుల కెపాసిటీకి చేరాలన్నదే తమ లక్ష్యమంటూ చైర్మన్ వెల్లడించారు. చాలా సంతోషం వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఎంటైర్ టీమ్ మన కృషి ఫలితంగా టోటల్ ఇండియాలో సెకండ్ క్లీనెస్ట్ పోర్ట్ కింద డిక్లేర్ అవడం మన ఫస్ట్ క్లీన్ పోర్ట్ కింద హల్దియా అది కూడా నేనే అడిషనల్ ఛార్జ్ లో లాస్ట్ 15 నెలల నుంచి నేను చేయడం సంతోషంగా ఉంది ఏ పోర్ట్ కైనా బికాజ్ ఎస్పెషల్లీ బల్క్ కమోడిటీస్ హ్యాండిల్ చేసే ఏ పోర్ట్ కైనా క్లీన్లీనెస్ గురించి మాట్లాడడం అనేది చాలా కష్టమైన విషయం సో అందులో అది ఓన్లీ మినిస్ట్రీ డైరెక్ట్ కాకోకుండా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే సిఐఐ అశోచామ్ అండ్ ఫికి వీళ్ళ భాగస్వామ్యంతో నెలకొల్పబడిన సంస్థ ఇండిపెండెంట్ గా అన్ని 12 మేజర్ పోర్ట్స్ ను కూడా కొన్ని పారామీటర్స్ మీద అంటే ఎంటైర్ క్లీన్లీనెస్ అంటే క్వేక్ క్లీన్లీనెస్ కానివ్వండి అలాగే టోటల్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ కానివ్వండి టాయిలెట్స్ మెయింటెనెన్స్ డస్ట్ కంట్రోల్ మెజర్స్ గ్రీనరీ అలాగే గ్రీన్ పోర్ట్ కుండాల్సిన యాక్టివిటీస్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేయడం తర్వాత రీసైకిల్డ్ వాటర్ యూజ్ చేయడం ఎన్విరాన్మెంట్ మీద ప్రెషర్ మినిమం ఉంచే విధంగా మేనేజ్మెంట్ చేయడము ఇలాంటి వేరియస్ ఐటమ్స్ మీద చాలా డిటైల్డ్ అనాలసిస్ చేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది సో అందులో ఇండిపెండెంట్ ఏజెన్సీ చేసిన దాంట్లో సెకండ్ పొజిషన్ వైజాగ్ రావడం అనేది డెఫినెట్ గా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 26వ వర్ధంతిని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహానేత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా
పనిచేస్తామన్నారు. విశాఖతో రాజీవ్ గాంధీకి విడదీయలేని అనుబంధం ఉందన్న ఆయన చివరి సమావేశం విశాఖలోనే ప్రసంగించారని గుర్తు చేశారు. ఇంద్రాగాంధీ దేశ సమైక్యత కోసం కృషి చేస్తే రాజీవ్ గాంధీ సమగ్రత కోసం పాటుపడ్డారని చెప్పారు. ప్రపంచ నాయకుడిగా ఎదిగిన రాజీవ్ పేరుతో దివంగత వైఎస్ఆర్ పేదల కోసం ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే నేడు టీడీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే పేదవాడికి న్యాయం జరుగుతుందంటూ రఘువీర స్పష్టం చేశారు. విశాఖపట్నానికి రాజీవ్ గాంధీ గారికి చాలా బాంధవ్యం ఉంది. అతని చివరి సమావేశం విశాఖపట్నంలోనే ప్రసంగించినారు. ఇక్కడి నుంచి శ్రీపెరంబుదూరుకు చేరుకున్న వెంటనే ఉగ్రవాదుల చేత హత్య గావించబడ్డారు. ఆ కుటుంబం త్యాగాలకు అడ్రస్. ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం, రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టినటువంటి మహనీయులు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ గారి అడుగుజాడల్లో ఇందిరాగాంధీ గారు నడిస్తే దాన్ని మునుముందుకు తీసుకొని పోవడానికి ఉరకలెత్తించినటువంటి వారు రాజీవ్ గాంధీ గారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయిన ఎన్నికల హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయిందని చెప్పారు. విభజన చట్ట హామీలు కేంద్రం నుంచి సాధించడంలో విఫలం చెందిందని అన్నారు. రైల్వే జోన్ సహా ప్రత్యేక ప్యాకేజీని కూడా సాధించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కరువు కాటకాలు తాండవిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన చట్ట హామీలు సాధించలేని తెలుగుదేశం ప్రభుత్వం ఏం సాధించిందని మహానాడుకు సిద్ధపడ్డారని ప్రశ్నించారు. ఇటు ఉత్తరాంధ్రపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలు అమలైన తర్వాతే మహానాడు నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అడుగుతా ఉన్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పి కాకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజల్లో ఆగ్రహ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అన్ని నివేదికలు ఉత్తరాంధ్ర వెనకబడిపోవడానికి గల కారణాలని పేర్కొన్నారు. ఈ వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి పదంలోకి నడిపించేదానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి విభజన చట్టం పేర్కొన్నది. కానీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. జిల్లాకి 50 కోట్ల రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలకు మాత్రం 700 కోట్ల రూపాయలు రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలకి కేటాయించారు. పోయిన సంవత్సరం అంటే 3వ సంవత్సరం ఈ 50 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం మానేశారు. గిరిజన యూనివర్సిటీ రాలేదు, రైల్వే జోన్ రాలేదు, పెట్రోలియం యూనివర్సిటీ రాలేదు, విద్యా వైద్య రంగాల్లో అనేక చర్యలు ఉత్తరాంధ్రలో మేము చేపడతామని చెప్పేసి చెప్పారు, అవేవీ రాలేదు. విశాఖపట్నంలో ఇదొక ఐటీ హబ్ కింద అభివృద్ధి చేస్తామన్నారు, దానికే నోచుకోలేదు. ఇవి ఈరోజు అందరూ చెప్తున్నటువంటి మాటలే. ఉత్తరాంధ్ర వెనకబడ్డదని బీజేపీ చెప్తుంది, తెలుగుదేశం చెబుతుంది, ప్రతిపక్షాలు చెబుతున్నాయి, అందరూ చెబుతున్నారు. ఉత్తరాంధ్రకి వెనకబాటుతనం నుంచి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేదానికి కొన్ని చర్యలు కావాలని ప్రభుత్వమే చెప్పింది, కానీ అమలు జరగట్లా.
ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్ర వెనుకబాటు గురవుతోందని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. జిల్లా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం ద్వారా అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం నిధులను కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఇప్పటికీ బ్రిటిష్ కాలనాటి భూ రికార్డులపైనే ఆధారపడడం దౌర్భాగ్యమన్నారు. ప్రతి 30 ఏళ్లకోసారి సమగ్ర భూముల సర్వే జరగాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఈ విభాగంలో నెలకొన్న సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదన్న ఆయన, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ పేమెంట్లో వాళ్ళు విధించే వస్తున్నాయి, కానీ మనకి ఒకటి నాస్తి అర్థం కావట్లేదు. సామాన్యులు మనకి తెలుస్తుంది, నాకే తెలియదు, నిజాయితీగా చెప్తున్నాను, నాకే తెలియదు. ఏదో వేస్తారా వాటి సరే కట్టేస్తాము. ఇప్పుడు ఆలస్యం అయితే మీ క్రెడిట్ క్రెడిట్ రేటింగ్ బ్యాంకులు తగ్గిపోతుంటారు. ఎప్పుడు మీరు 3 రూపాయలు కట్టలేదు దాంట్లో అంటారు. ఆ 3 రూపాయలు మనం తెలియదు కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే మనం బ్యాంక్ అవసరం అయితే మనం ట్రాన్స్ చేస్తారు. ఎందుకంటే నేను కట్టేస్తాను కావాలి. నాకే అట్లా ఉంటే ఒక సామాన్యులకి బ్యాంకులు ఏమిటో, ఈ చెల్లింపులు ఏమిటో తెలియదు. వాళ్ళకి ఎలా ఉంటుందో అర్థం చేస్తాను. చాలా సందర్భాల్లో బ్యాంకింగ్ మాకు తెలియదు. కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, రెగ్యులేట్ చేయాలి. యూనిఫామ్లీ ఉండకుండా వాళ్ళ కోరిక, కానీ ఒక పని దాటకుండా అయితే ఒక సామాన్యమైనటువంటి కోరిక. భారతదేశంలో సామాన్యులు నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేయకుండా అందులో జన్మం పేరుతో కొన్ని కోట్ల అకౌంట్లు తెప్పించారు. పాపం అకౌంట్ తెచ్చిన వాళ్ళు కొత్త తెచ్చిన వాళ్ళు చాలా మంది నిరక్షరాస్యులు. వాళ్ళకి ఏం జరుగుతుంది ఇద్దరు అమ్మాయి చివరికి బ్యాంకుల కోసం వృద్ధి చేయడం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ నగరంలోని సెంచురియన్ క్లబ్లో జరిగింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గల్లా జయదేవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ, వచ్చే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అధిక స్థాయిలో జాతీయ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. నేడు నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో నాజా ఒలింపిక్ స్పోర్ట్స్కు గుర్తింపుతో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కు సంపూర్ణ గుర్తింపు ఇచ్చేందుకు తీర్మానించినట్లుగా పేర్కొన్నారు. ఒలింపియన్ మాణిక్యాలరావును జాయింట్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్రీడా కేంద్రంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్స్ అఫిలియేషన్ ఇవ్వాలని, రెకగ్నిషన్ ఇవ్వాలని డిసైడ్ చేశాము. అట్లాగే డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీస్ అన్నీ కూడా రెకగ్నిషన్ చేయాలని ఒక సబ్ కమిటీ అపాయింట్ చేశాము. అట్లాగే మాణిక్యాల రావుని జాయింట్ సెక్రటరీగా నామినేట్ చేశాము. He's a former Olympian, weightlifter. And also, National Games, gurinchi kuda discussion jarigindi. Please. 2018 gaani, 2019 gaani, Andhra Pradesh ki National Games vache daniki inka avakasalu undayi kabatti danipaina tappakunda prayatnalu pettamu. We'll make every attempt. And we are hopeful of getting the National Games to Andhra Pradesh either in 2018 or 2019. Chances are very good. ప్రజా రవాణా సవాళ్లు అనే అంశంపై ఈ నెల 22న జాతీయ సదస్సు నిర్వహించినట్లు ఏఆర్టీడబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మయ్య వెల్లడించారు. సిపిఎం కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజా రవాణా అభివృద్ది, ఆవశ్యకత, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం లోక్సభ ఆమోదించిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు దోహదపడుతుందన్నారు. కీలక రంగాన్ని దెబ్బతీసే విధంగా ఎంవీ యాక్ట్ సవరణ బిల్లు తీసుకువస్తుందన్నారు. సిపిఎం సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభలో బిల్లు ఆగిందన్న ఆయన, రానున్న వర్షాకాల సమావేశాల్లో బిల్లును ఆమోదించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్మిక సంఘాలు, ప్రజాతంత్రవాదులు, ప్రజలు ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కాకుండానే తమ నిరసన ద్వారా అడ్డుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చింది. లోక్సభ కూడా ఏప్రిల్ 10వ తేదీ దాన్ని ఆమోదించింది. ఇది చట్టరూప రాజ్యసభ కూడా ఆమోదించి చట్టరూపం కనుక తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టీసీలన్నీ కూడా కనుమరుగయ్యేటటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతున్నది. ఆర్టీసీలను విధ్వంసం చేయడం కోసమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం మరో ముఖ్యమైనటువంటి అంశం. అందుకని ఈ అంశాలన్నింటినీ చర్చించడం కోసం రేపు ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద అది ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ మీద సెమినార్ జరుపుతున్నాం. దీనికి మన ఏపీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా ఉండి అలాగే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్టీసీలు అన్నిటికీ కలిపిన అసోసియేషన్ ఏఎస్ఆర్టీయు ఆ ఏఎస్ఆర్టీకి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మాలకొండయ్య గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా అంగీకరించారు. అలాగే ఇంకా ఇతర అనేక మంది ప్రముఖులు కూడా రేపు సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ అంశాలన్నింటినీ ఈ రోడ్డు మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు, రవాణా రంగంలో వస్తున్నటువంటి పెను మార్పులు, వీటన్నింటినీ ఈ జూన్ 4, 5, 6 తేదీలలో జరగబోతున్నటువంటి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలో కీలకంగా చర్చించనున్నాం. ఈ మహాసభకి భారతదేశంలో రోడ్ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని జాతీయ ఫెడరేషన్ నాయకులను కూడా ఆహ్వానించాం. అట్లాగే నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సింహగిరిపై అప్పన్న ఉపదేవాలయంలో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాల్లో నేడు వాయుమాధవ హోమం, మహాపుణ్యాహుతి, మహానివేదంతో పాటు లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించినట్లు ఆలయ పురోహితులు రమేష్ చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు, స్వామివారి రక్షణ కంకణాలు, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. హనుమ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా తీర్చినట్లు పేర్కొన్నారు. సింహాచలం మెట్ల మార్గంలో వెలిసిన ఆంజనేయ స్వామి వారు స్వయం వ్యక్తమైన స్వామి. ఈ స్వామిని చూడటం చేత ఐశ్వర్య ప్రాప్తి అనేది లభిస్తుంది. ప్రత్యేకంగా ముఖాన్ని చూడటం చేత చదువు, విజ్ఞానం, మేధా సంపత్తి లాంటి విశేష ఉన్నతమైన గుణాలు లభిస్తాయి. స్వామి కుడి చేతిలో వజ్రాయుధం పట్టుకుని ఉన్నారు. అది చాలా ప్రత్యేక లక్షణం. ఇలా వజ్రాయుధం కలిగిన స్వామివారిని చూడడం వలన ధైర్యము, అభయము, అధికార ప్రాప్తి అనేవి కలుగుతాయి. ఎడం చేతిలో ఉన్నది సంజీవిని. ఇది ఈ సంజీవిని చూడడం చేత శరీర ఆరోగ్యము, సౌందర్యము, బలము, ఆయుష్యు లాంటి స్వాస్థ్య గుణాలు చేకూరుతాయి. ప్రత్యేకంగా ఈ స్వామిని పాండవులు పూజ చేసుకుని ఉన్నారు. దక్షిణాదిలో పాండవులు పూజ చేసిన ఒకే ఒక ఆలయం. ముఖం కుడివైపుగా ఉండడం కూడా విశేష లక్షణం. ఈ విధంగా ఉన్న స్వామివారిని చూడడం చేత మనకి అనేక దశాశేషాలు, దోషాలు అన్నీ పోతాయి, జన్మాంతర దోషాలు పోతాయని చెప్పి మనకి భవిష్యోత్తర పురాణాలు చెప్తూ ఉన్నారు. అందువలన ఈ స్వామివారిని సేవించి ఇదోధికంగా తమ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని స్టీల్ ఏఐటీయూసీ నాయకులు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూనియన్ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చిందని, అధిక శాతంలో సభ్యులు చేరడం ఆనందంగా ఉందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని మార్చిలో ఉత్తర్వులు వచ్చినా నేటికీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదా అనారోగ్యంతో మానేసిన వాడి స్థానంలో ఒక కొత్త కార్మికుడు పెట్టుకోవాలన్నా, కొత్త సైట్లో కొత్త టెండర్ వచ్చినా సక్కమంది డీపీ పోస్టులు పోదు, మిగతా పోస్టులన్నీ ఇటు కాంట్రాక్టర్లు, యాజమానులు కొంతమంది, కొంతమంది యూనియన్ నాయకులు కుమ్మక్కైపోయి ఈవేళ ఆకలితో మండేటువంటి నిర్వాసితులతో రూపాయితో ఆకలితో ఉన్న పేదవాడి దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేసుకుని కాంట్రాక్టర్ ఉద్యోగం. ఇది ఎంత అన్యాయం అండి! ఈ స్థితికి నిర్ణయిపోయారు ఈ వారికారు. పోయి అక్కడితో ఆగారా అంటే మరి పాత రోజులకు పోయి ఇవాళ అంతకాలం అయిందంటే మనకి జీవో వచ్చి అయింది కదా. జనవరి 19వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం పెట్టిన
పరిక్లారిస్తే ఏప్రిల్ 5 నుంచి కావాల్సిన జీతం మార్చి నెల 10వ తారీఖు ఇచ్చేయచ్చు. కనీసం ఏప్రిల్ 10 నేపటి జూన్ వచ్చేస్తుంది. ఈ రోజు కూడా కొత్త జీతాలు అమలు ఏ యాజమానికి ముందుగా. Take a short break in Vitali News. పుట్టే పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే వినికిడి పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా విశ్రాంత వైద్యాధికారిణి సరోజిని అన్నారు. నగరంలోని చినగదిలి ప్రాంతంలో ఉన్న సుశ్రుత ఏఎన్టీ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో ఏర్పడే వినికిడి లోపాలపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉంటుందన్నారు. పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో 4 వినికిడి లోపాలకు గురవుతున్నారని అన్నారు. ఈ సమస్యను నివారించే దిశగా సుశ్రుత హాస్పిటల్ కోక్లర్ ఇంప్లాంట్ పరీక్షను ఉచితంగా అందించిందని అభినందనీయమన్నారు. గర్భస్థ శిశువు పుట్టిన మొదటి రోజు నుంచి ఈ పరీక్ష నిర్భయంతరంగా చేయించుకోవచ్చని సూచించారు. తద్వారా బిడ్డ ఆరోగ్యానికి బాసటగా నిలవాలన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె కోరారు. ఈ హియరింగ్ స్క్రీనింగ్ అనేది న్యూ బార్న్ కి అంటే పుట్టిన వెంటనే ఫస్ట్ డే నుంచి కూడా స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ కేజీహెచ్ లో కూడా మీ అందరికీ తెలుసు డిఐసి అని ఒక సెంటర్ ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. ఆ సెంటర్ ద్వారా ఈ మధ్య స్టార్ట్ చేస్తారు న్యూబార్న్ బేబీస్కి వెళ్ళి ఆ టెస్ట్ చేసి ఆ హియరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే డే 1 నుంచి కూడా మనం ఐడెంటిఫై చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ సెక్టర్లో ఈ హాస్పిటల్లో అదే టెస్ట్ని ఐఎస్ఓ ద్వారా విశాఖపట్నం కాదు ఎవరైనా సరే మన స్టేట్లో కానీ లేకపోతే మన పక్క స్టేట్స్ నుంచి కానీ ఎవరికైనా కానీ ఫ్రీగా చేయడం ఈ కార్యక్రమం ఈ టెస్ట్ ఫ్రీగా చేయడానికి. శ్రీ త్యాగరాజస్వామి 250వ జయంతోత్సవాలు కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ వార్షికోత్సవాల్లో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నాదస్వర గానంతో గురువెల్లి అప్పన్న బృందం 15 మంది నాదస్వర గానాన్ని ఆలపించారు. ఫ్లూట్ ఆధ్వర్యంలో ఫ్లూట్ వాద్యకారుడు ఇంద్రగంటి కళ్ళప్రసాద్ ఆధ్వర్యంలో 26 మంది బృంద సభ్యులు సంగీత కార్యక్రమంతో అలరించారు. ఈ మేరకు 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవ వివరాలను నిర్వాహకులు జీఆర్కే ప్రసాద్ మీడియాకు వివరించారు. స్థానికంగా విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి కళాకారులు మాత్రమే కాకుండా
ఇతర ప్రాంతాల నుంచి కూడా అటు బెంగళూరు, జంషెడ్పూర్, ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కోల్కతా నుంచి కూడా కొంతమంది కళాకారులు వచ్చి ఈ 250 త్యాగరాజస్వామి జయంతోత్సవంలో పాల్గొంటారు. ఇందులో ముఖ్యంగా 6 గ్రూపుల కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మొట్టమొదటిగా ఇప్పుడు ఆల్రెడీ గురువిల్ అప్పన్న గారు నాదస్వరంతో మంగళవాద్యాలతో ప్రారంభించాలి కాబట్టి మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా వాటితో ప్రారంభమయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై అభిప్రాయ సేకరణ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహ సమీపంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు ఫోరం, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించారు. జివో 14 ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని బహిష్కరించడంపై పలు విధాలుగా వ్యతిరేకించినట్లు ఎన్సీఆర్ఎస్ఈ ప్రతినిధి వ్యాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా నగరంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయాన్ని తెలుసుకునే విధంగా నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. బ్యాలెట్ ద్వారా ప్రజా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తామని వివరించారు. అయితే జనవరి 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 14 విడుదల చేసిందండి. అది తెలుగు మీడియంని బహిష్కరిస్తూ మున్సిపల్ స్కూల్స్లో అనే ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవోని వెంటనే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చాము. సరే తెలుగు మీడియంని రద్దు చేయడానికి వీల్లేదనేసి. అలాగే గత నెలలో మేము సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించాం. ఈసారి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులోని పేరెంట్స్, నగరంలో ఉన్న పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేసాం. అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించవలసిందిగా మేము తెలియపరిచామండి గత 2 రోజుల నుంచి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో వచ్చిన బ్యాలెట్ బాక్స్లో ఉన్న పేపర్స్ అన్నీ కౌంట్ చేసి ఎవరు తెలుగు మీడియంకి కావాలనుకుంటున్నారో, ఎవరు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటున్నారో తెలుసుకొని అది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పాలసీని మళ్ళీ జీవోని మళ్ళీ రద్దు చేసే విధంగా. పారిశ్రామిక వాడ 49వ వార్డు దుర్గానగర్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దుర్గానగర్లో మెట్ల మార్గం, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు వార్డు అధ్యక్షులు సోమేష్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రగతి పథాన పయనిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 15 లక్షల వ్యయంతో నేడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకి పోల్రెడ్డి, మల్నాయుడు, సన్యాసరావు, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. గన్నబాబు గారు అభిమానాన్ని మరి ఇంకొకసారి చాటుకున్నందుకు దుర్గానగర్ యూత్ తరఫున అందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ వర్క్గా ఆయన క్రీడా ప్రాంగణమే శంకుస్థాపన చేయడం, దానికి ఈ గ్రామంలో ఉన్న మహిళలు అలాగే గ్రామ పెద్దలు అందరూ అభిమానం కూడా పొందడం జరిగింది. అలాగే ఈరోజు 8వ సంవత్సరాల కిందటి నుండి ఈ మెట్లు జరిగినది జరగకపోవడం అనేది గవర్నమెంట్లు అయితే మారే తప్పించి ఈ అభివృద్ధి అయితే నోచుకు రాకపోయింది. ఆయన ఇది దుర్గానగర్ని ఆదర్శ గ్రామంగా ఆయన దృష్టిలో ఎలక్షన్లో గెలిచినప్పటి నుండి కూడా ఆయన మనసులో పెట్టుకున్నందుకు ఈరోజు 15 లక్షల రూపాయలు పెట్టి ఈ మెట్లు రహదారి, అలాగే కాలువలు, అలాగే రోడ్లు మరమ్మతులు కూడా జి అప్పలరాజు అనే కాంట్రాక్టర్కి ఇచ్చి ఈ పనిని సక్రమంగా జరపమని జీవీఎంసీ వారికి కూడా ఆర్డర్ మంజూరు చేయడం అయినది. ఓవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు తేమగాళ్లు కనుమరుగవడంతో నగరంలో ఉక్కపోత సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు టారెత్తిస్తున్న ఎండలతో ఉదయం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించడం లేదు. దీంతో పలు రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 35, ఎయిర్పోర్ట్లో 40గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 27.4, ఎయిర్పోర్ట్లో 27.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
राजीव वीरभूमि घन राजीव गांधी वर्धंति कार्यक्रम अमर नेता को निवा कांग्रेस अधने सह पलूर प्रमुख राष्ट्रा भानुडी उग्र रूप शनिवार रोजे वड़देबक 29 मंदी मृति अप्रमत्तंगा उंडालनी अधिकारुल सूचन देश परिशुभ्र पोर्टुगा विशाख पोर्ट ट्रस्ट कैवसं चेसुकुन्न रेंडव स्थानं मोदटि स्थानंतो पाटु 135 मिलियन टन्नुल सामर्थ्यमे तम लक्ष्यमन्न कृष्णबाबु नगर कांग्रेस पार्टी आध्र्यंलो घनंगा निर्वहिंचिन राजीव गांधी वर्धंति महानेत सेवलु मरवलेनिवन्न पीसीसी चीफ रघुवीर उत्तरांध्र अभिवृद्धिलो अधिकार टीडीपी विफलमैंदन्न सीपीएम मूडेळ्ल कालंलो ए ओक्क हामी नेरवेर्चलेदन्न पी मधु ఏవీ బుల్టెన్ అప్డేట్స్ స్టే ట్యూన్.